డాక్టర్ నాగరాజ్ గారు నమస్కారం నమస్కారం మీతో ఇంతకు ముందు ఒక కార్యక్రమంలో వెన్నెముక నొప్పులు నడువు నొప్పుల సమస్య గురించి అది ఏ కారణాల వల్ల వస్తుంది దానికి ఎటువంటి జాగ్రత్తలు రాకుండా తీసుకోవాలి చికిత్స ఏ రకంగా ఉండే వీలుంది వాటి గురించి కొంత మాట్లాడుకున్నాము ఆ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది ఇవాళ మీతో మరొక ముఖ్య సమస్య పెద్ద పెద్దవాళ్ళలోనే కాకుండా చిన్న వాళ్ళలో కూడా తక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో కూడా బాగా కనిపిస్తున్న సమస్య ఈ మోకాళ్ళ నొప్పుల్లో ఇంగ్లీష్లో నీ పెయిన్స్ అంటాము ఎందువల్ల ఈ సమస్య ఇంత ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది లేక సమస్యను గుర్తించడం ఎక్కువైంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నామా లే సమస్య ఎక్కువ అయింది ఏంటంటే ఇంతకుముందు మాట్లాడినట్టు ఇళ్ళల్లో ప్రెషర్ పడడం వల్ల మోకాళ్ళ మీద నడవడం కట్టినాల మీద నడవడం వల్ల అయితే ఒత్తిడి అవుతుందో మోకాళ్ళ మీద కూడా అలాగే ఒత్తిడి ఎక్కువైపోయింది మీరు అప్పుడు ఏం చెప్పినారంటే మనం గట్టి నేలల మీద నడుస్తున్నాము ఇంటి లోపల బండలు ఉంటున్నాయి లేకపోతే టైల్స్ ఉంటున్నాయి లేకపోతే సిమెంటు గచ్చు నేల ఉంటుంది బయట కూడా అటువంటి ఉపరితలాల మీదనే మనం ఎక్కువ భాగం ఉన్నాం కాబట్టి నడుము నొప్పి సమస్య వస్తున్నది అన్నారు మోకాళ్ళ నొప్పులకు కూడా అదే ముఖ్య కారణం ముఖ్య కారణం మోకాళ్ళ మీద కూడా ఒత్తిడి పడుతుంది నడుముతో పాటి మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది నడుము మీద ఒత్తిడి పడుతుంది మోకాళ్ళలో కూడా అరుగుదల స్టార్ట్ అవుతుంది మెయిన్ మళ్ళీ సేమ్ కాల్షియం తక్కువ కాల్షియం లోపం కూడా ఒక కూడా సరే మరి ఎటువంటి నేల మీద నడవాలంటారు మనుషులైతే ఇంట్లో అయితే మెత్తని నేల పాతకాలంలో అయితే మట్టి నేల ఉండేటి వాళ్ళు బాగా ఇప్పుడు ఏంటంటే అంత టైల్స్ అయిపోయాయి కాబట్టి మెత్తని చెప్పులు వేసుకునే ఆప్షన్ తప్పని పరిస్థితి మెత్తని చెప్పులు వేసుకోవాలి లేకపోతే కార్పెట్ వేసుకోవాలి మెత్తగా ఉండేది ప్రతి గదిలోనూ కార్పెట్ ఆ లేక కనీసం అది వీలు కాకపోతే మెత్తని చెప్పులైనా మెత్తని చెప్పులు వేసుకోవాలి ఎటువంటి చెప్పులు చెప్పండి మైక్రోసెల్లర్ రబ్బర్ అంటాం ఎంసీఆర్ మెత్తటి చెప్పులు డాక్టర్ చెప్పులను కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి అవి వేసుకొని అవి ఎక్కువ వాటి అడుగు చాలా మందంగా ఉంటుంది అడుగు మందంగా ఉంటుంది ప్లస్ మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అవి వేసుకొని నడతాలి అవి ఏంటంటే ఒక కుషన్ లాగా పనిచేస్తాయి బాడీ మీద తప్పుగా ప్రెషర్ పడకుండా కరెక్ట్గా ప్రెషర్ ఎక్కడ వెళ్ళాలి లైన్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఉండాలనేది కంట్రోల్ అవుతుంది మట్టి అయితే మనం ఉత్తి కాళ్ళ మీద నడవాలి కానీ గట్టి నేల ఉన్నా లేక ఇలా బండలు రాళ్ళు టైల్స్తో ఉన్న ఉపరితలం మీద నడిచినప్పుడు మాత్రం మనం మెత్తటి చెప్పులు వేసుకుని నడవడం అనేది పాటించాల్సిన పద్ధతి పాటించాల్సిన పద్ధతి ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆల్మోస్ట్ కంపల్సరీ అయిపోయిన పరిస్థితి ఇంతకుముందు నడువు నొప్పికి సంబంధించిన కార్యక్రమాలు మాట్లాడుకున్నట్టుగానే ఇప్పుడు వ్యాయామం కోసం బయట నడుస్తూ ఉంటారు వ్యాయామం చేసే వాళ్ళు బాగా పెరిగారు ఉదయం పూట కొన్ని కిలోమీటర్లు నడిచి రావడం అనేది అయితే ఈ నడవటం అనేది ఎక్కడ దేని మీద నడుస్తున్నారు అంటే రోడ్డు మీద నడుస్తున్నారా లేకపోతే ఈ నడవటం కోసం ప్రత్యేకంగా కట్టిన టైల్స్ వేసిన ట్రాక్ల మీద నడుస్తున్నారా లేక మట్టి నేల మీద నడుస్తున్నారా అన్నది ముఖ్యమైన విషయం కదా చాలా ముఖ్యమైన విషయం అండి మెయిన్గా అయితే మట్టి నేల మీద నడవాలి టైల్స్ మీద కానీ ట్రాక్స్ మీద కానీ డాంబర్ రోడ్ల మీద నడవడం ఎక్కువైపోయింది వాళ్ళు ఏంటంటే కంపల్సరీ షూ వేసే పరిస్థితికి తీసుకువచ్చేస్తారు అయితే కొత్తగా పార్కులు వగేరాలు కట్టినప్పుడు అందులో ఈ నడవడానికి ఒక ట్రాక్ వేయడం దాంట్లో టైల్స్ వేయడం అనేది బాగా అలవాటైపోయింది కదా అక్కడ కూడా అవగాహన లోపమే కారణం అవగాహన లోపం ఒకటి ఏదో కొత్తగా లుక్ తీసుకొని వస్తున్నాం అనేది ఒకటి బాగా అయిపోయింది అది లేకుండా చేస్తే నడిచిన వాళ్ళకు లాభం ఉంటుంది ఈ వ్యాయామం కోసం నడిచే వాళ్ళు లేక వ్యాయామం కోసం పరిగెత్తే వాళ్ళు వాళ్ళు ఎటువంటి పాతరక్షలు ధరించాలంటారు వాళ్ళు మెత్తగా ఉన్న షూ వేసుకోవాలంటే మెత్తగా అంటే ఏంటి దానికి ఏదైనా నిర్వచనం ఉందా నిర్వచనం అనేది మైక్రోసెల్ రబ్బర్తో వస్తున్నాయి లేదంటే కొన్ని స్పోర్ట్స్ షూ అంటాం స్పోర్ట్స్ షూ వాడాలి ఇప్పుడు స్పోర్ట్స్ షూస్లో అనేక రకాలు కదా వెయ్యి రూపాయల నుంచి ఆరు ఏడు పది పదిహేను వేల దాకా ఉన్నాయి ముప్పై నలభై వేల వరకు అంత ఎక్కువ డబ్బు పెడితే అంత మంచిది అంటారా అట్లా డబ్బులు సంబంధం లేదు షూ అనేది లైట్ వెయిట్ ఉండాలి మెత్తగా ఉండాలి కింద పాదాల దగ్గర అట్లా లేని పరిస్థితులు ఏంటంటే మనకు బయట షూ బరువు షూ బరువు కూడా తక్కువ ఉండాలి షూకి ఉండే అడుగు కూడా మెత్తగా ఉండాలి మెత్తగా సెల్యులర్ పద్ధతిలో ఉండాలి అలా కాకపోయినా మనకు బయట ఇన్సూలన్ దొరుకుతున్నాయి ఇప్పుడు మైక్రోసెలర్ ఇన్సోల్ అంటూ షూ లోపల పెట్టుకొని దాని మీద నడిచేట్టుగా షూ ఇన్సోల్ అయినా వేసుకోవాలి వేసుకోవాలి గట్టిగా ఉంటే గట్టిగా ఉంటే వేసుకొని నడిస్తే దాంట్లో అనేది ఒత్తిడి అనేది శరీరం మీద ఆల్మోస్ట్ తొంభై శాతం వరకు తగ్గిస్తుంది మౌలికంగా మన అలవాట్లలో రావాల్సిన ఒక ముఖ్యమైన మార్పు అవసరమైన మార్పు గురించి మీరు చెప్తున్నారు ఇక్కడ సరే ఇది కాకుండా నడిచే నేల మనం ధరించే పాదరక్షలు ఈ విషయం కాకుండా ఇంకే కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు రావచ్చును మోకాళ్ళ నొప్పులు అసలు తాత్కాలికమైన మోకాళ్ళ నొప్పులు తర్వాత దీర్ఘకాలికం లేక ఇంకా వచ్చిన తర్వాత విడవని మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి తాత్కాలికం అనేది ఏదైనా ఒత్తిడి పడినప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా కొత్తగా ఏదైనా పని చేసినప్పుడు మనకు అలవాటు లేని పని చేసినప్పుడు వచ్చేవి తాత్కాలిక లైక్ ఎవరో చెప్పారు కదా ఒక రోజులో గంటసేపు నడిచేయడం రన్నింగ్ చేయడం కొత్తగా చేసినప్పుడు తాత్కాలికమైన నొప్పులు ఉంటాయి అవి ఒక వారం పది రోజులు ఉంటాయి కొన్ని దీర్ఘకాలికం ఉంటాం ఆస్ట్రి ఆర్థైటీస్ అంటాం మోకాళ్ళు అరిగిపోవడం అంటారు ఇలా వచ్చినప్పుడు ఇవి పర్మనెంట్ అండి ఇవి చేంజెస్ మళ్ళీ మోకాళ్ళు అరిగిపోవడం అనేది ఒకటి అంటే సహజంగానే ప్రతి వ్యక్తులనూ జరుగుతుందా జరగాల దీనికి వంశపారంపర్యమైన కారణాలు ఉంటాయా లేక అలవాట్ల వల్లనే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి తొంభై తొమ్మిది శాతం అలవాట్లో ఉన్నాయి వంశపారంపరంగా మొక్కల నొప్పులు అనేది రావు అరిగిపోవడం అనేది మనం తీసుకున్న భోజనంలో లోపాల వల్ల కావచ్చు మన రోజు చేసే పనుల్లో లోపాల వల్ల కావచ్చు ఎక్కువగా అరిగిపోతున్నాయి చిన్న చిన్న వయసులో ముప్పై ఏళ్ళకి అరిగిపోతున్నాయి కొంతమందికి దీనివల్ల తప్ప ఎటువంటి వృత్తుల్లో ఎటువంటి పనులు చేసే వాళ్ళలో ఈ అరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది మెయిన్గా అరుగుదల ఎక్కువగా అంటే ఎక్కువ ఏమీ చేయకుండా కూర్చొని ఉండే వాళ్ళు ఉంటుంది దానివల్ల ఏంటంటే మోకాళ్ళు కదిలేకపోవడం వాకింగ్ చేయకపోవడం వల్ల డీజనరేషన్ అనేది త్వరగా జరుగుతుంది రెగ్యులర్గా వాకింగ్ చేసేవాళ్ళు పనులు చేసే వాళ్ళు తక్కువ ఉంటుంది ఒకటేమో ఈ వ్యాయామం చేయాలి కాళ్ళకు పని చెప్పాలి అని చెప్తున్నారు ఇది కాకుండా ఆహార విషయం మీరు ఏదైతే చెప్తున్నారో ఆహారం ఎందువల్ల అంత కీలకమైన విషయం మోకాళ్ళ నొప్పుల విషయం మోకాళ్ళ నొప్పుల్లో ముఖ్యంగా అనేది ఈ బోన్స్ అరిగిపోవడం అంట అరుగుదల అనేది బోన్స్లో బోన్స్ ఎందుకు అరిగిపోతున్నాయి కాల్షియం లోపం కాల్షియం లోపలికి మళ్ళీ అటాచ్డ్ విటమిన్ డి త్రీ విటమిన్ ఉంటేనే డి త్రీ ఉంటేనే కాల్షియం బాడీలోకి వంట పడుతుంది ఎండలేకే వెళ్ళట్లేదు విటమిన్ డి త్రీ తగ్గుతుంది కాల్షియం ఫుడ్ తీసుకున్నా కూడా అంతగా ఉపయోగపడట్లేదు దానివల్ల మొక్కలు అనేది అరిగిపోవడం ఎక్కువగా జరుగుతుంది మంచి ఆహారం తీసుకుంటున్నాం అంటేనే సరిపోదు మనం ఎండలో కూడా కూర్చొని విటమిన్ డి వచ్చేలా చూసుకో చూసుకోవాలి లేకపోతే కనీసం విటమిన్ డి గోళీలైనా మింగోళీలైనా మింగే పరిస్థితికి వచ్చేసాం గోళీలు మింగడం మంచిది అంటారా ఎండలో ఉండి కొంత రోజు ఎండలో గడిపి విటమిన్ డిని సంపాదించుకోవడం మేలు అంటారా ఎండలో గడిపి విటమిన్ డి సంపాదించుకోవడం మేలు గోళీలు అనేది రెగ్యులర్గా వాడలేని పరిస్థితి ఎక్కువ రోజులు వాడడం అంత మంచిది మంచిది కాదు ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య రకరకాల స్థాయిలో ఉంటుంది కదా తాత్కాలికమైన నొప్పి ఏదైనా వచ్చిందనుకోండి దానికి డాక్టర్ల దగ్గరికి వెళ్తే సరిపోతుందా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా సరిపోతుందా తాత్కాలికంగా నొప్పి వచ్చినప్పుడు ఇంట్లో జాగ్రత్తలు తీసుకున్నా సరిపోతుంది డాక్టర్ దగ్గరికి కానీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి కానీ వెళ్లాల్సిన అవసరం లేదు అంటే వేడి నీళ్ళు పోసుకోవడం ఐస్ పెట్టడం కాపడం కాపడం దేనికి వేడి నీళ్ళతో కాపాలి దేనికి ఐస్తో కాపాలి అక్యూట్ కేసెస్ అంటామండి నొప్పి స్టార్ట్ అయ్యి ఒక మూడు నాలుగు రోజుల లోపు ఉంటే దాన్ని ఐస్తో కాపమంటాం క్రానిక్ అంటాం ఎక్కువ రోజుల నుంచి ఉంది దానికి వేడి నీళ్ళతో కాపమంటాం ఈ తేడా ముఖ్యమైన విషయం చాలా ముఖ్యమైన విషయం స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎక్కువ ఐస్తో కాపుతుంటారు అదేంటంటే అక్యూట్ ఫేస్ అంటాం మూడు రోజులు నాలుగు రోజులు ఒక వారం రోజులు లోపు వారం రోజుల కంటే ఎక్కువ ఉన్నాయంటే దాన్ని వేణిలతో కాపాలి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు ఈ ఎముకల వైద్యులు అందించే చికిత్సలు ఉన్నాయి ఆ సమస్యను బట్టి వాళ్ళు చికిత్స ఇస్తారు మందులు ఇస్తుంటారు చాలా సార్లు వ్యాయామాలు చెప్తుంటారు కొన్నిసార్లు ఆపరేషన్లు కూడా మోకాళ్ళకి చేయాలి అని చెప్తుంటారు అది కొంత ఇబ్బందులతో కూడుకున్న విషయమైనా ఇప్పుడు చాలామంది మంది చేయించుకుంటున్నారు మోకాళ్ళి చిప్పలు మార్పించుకునే వైద్యం కూడా చాలా మంది చేయించుకుంటున్నారు ఆ చికిత్స కూడా వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి ఆపరేషన్ చేయించుకోవడం అనేది కొన్ని తప్పని పరిస్థితుల్లో చేస్తున్నారండి గ్రేడ్ త్రీ అంటాం దాంట్లో ఏంటంటే వాళ్ళు కనీసం లేసి ఇంట్లో పది అడుగులు వేలేని పరిస్థితి ఎముకలు పూర్తిగా అరిగిపోయి ఉంటాయి అలాంటప్పుడు మోకాళ్ళ మార్పిడి తప్పని పరిస్థితి దానికంటే ముందుంటే వ్యాయామంతో ప్లస్ రెగ్యులర్గా ఇంట్లో తీసుకునే జాగ్రత్తలతో ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు కండిషన్ ఇప్పుడు క్రానిక్ అంటే దీర్ఘకాలికమైన మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వస్తే వాళ్లకు మీరు స్వయంగా ఫిజియోథెరపిస్ట్ కాబట్టి ఫిజియోథెరపిస్ట్లో ఎటువంటి సహాయాన్ని లేక చికిత్సను అందిస్తుంటారు మోకాలికి ఏదైనా శస్త్రచికిత్స జరిగిందనుకోండి లేక మోకాలి చిప్పల మార్పిడి జరిగింది అనుకోండి అటువంటి వాళ్లకు ఫిజియోథెరపీ రంగం ఏ రకంగా చేయతం అందిస్తుంది మొదటగా దీర్ఘకాలంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వాళ్ళ మోకాల పరిస్థితిని బట్టి వాపు ఉంటే వాపుకు సంబంధించిన ట్రీట్మెంటు తర్వాత కండకు బలం పెంచడానికి ప్లస్ మోకాలు అరిగిపోయినాయి కాబట్టి దానికి సంబంధించిన వ్యాయామం చేయడానికి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ట్రీట్మెంట్ ఇస్తాం లేదా శస్త్రచికిత్స జరిగిన వాళ్ళకి వాళ్ళలో ఏంటంటే స్టిఫ్నెస్ అంటాం మొక్కలు బీసుకుపోతాయి కదిలికపోవడం దాన్ని కదిలించడానికి రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ చేయడానికి నొప్పి తగ్గడానికి నొప్పి తగ్గిన తర్వాత కండకు బలం పెరగడానికి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే సర్జరీ అయిన తర్వాత స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ రేంజ్ ఆఫ్ మోషన్ రావాల్సిన సంబంధించిన ఎక్సర్సైజ్లు ఉంటాయి సర్జరీకి ముందైతే నొప్పి తగ్గి బలం పెరగడానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది మొత్తం మీద మోకాళ్ళ నొప్పులు రాకముందు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం కొంత శ్రద్ధ చూపించాలి మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత చికిత్స ఫిజియోథెరపీ సహాయం ఇదంతా తీసుకుంటూ ఉన్నా రోజు మళ్ళీ మోకాళ్ళ ఆరోగ్యం కోసం వ్యాయామం ఏదో ఒకటి చేయకుండా ఉండడం అనేది కుదరదు కాబట్టి మన కాళ్ళ గురించి మనం శ్రద్ధ తప్పకుండా చూపించాలి మోకాళ్ళ నొప్పులు రాకుండానైనా నడువు నొప్పులు రాకుండానైనా దీనికి ప్రతిరోజు కొంత సమయం కొంత ఆలోచన కేటాయించడం చాలా అవసరం అని మీతో మాట్లాడుతున్నారు దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది అవునండి కంపల్సరీ ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మూడు పూట్లు ఎలా భోజనం చేస్తాము రెండు పూట్ల అలా ఎక్సర్సైజ్ చేయాలి ఒక పది నిమిషాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటాము రోగాలకు దూరంగా ఉంటాము అది కంపల్సరీ అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి రోజు ఒక పది నిమిషాలు ఉదయం పది నిమిషాలు సాయంత్రం అనేది మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న సమయాన్ని బట్టి వ్యాయామం చేయాలి కొందరు చెప్పినట్టుగా వ్యాయామాలు అనేక రకాలుగా ఉన్నా కూడా కాళ్ళ దృఢత్వం కోసం మోకాళ్ళ నొప్పులు రాకుండా చేయదగిన అత్యుత్తమమైన వ్యాయామం ఏమిటి మీ దృష్టిలో నడకేనా నడక ఒకటి ఎత్తైన స్థలంలో కూర్చొని కాళ్ళు సీదా పైకి లేపి కుర్చీలో కానీ కుర్చీలో కానీ ఏదైనా టేబుల్ మీద కానీ కూర్చొని కాళ్ళు పైకి లేపి మోకాళ్ళు స్ట్రైట్గా వచ్చేటట్టుగా గాల్లోకి లేపి అలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కౌంట్ చేసి కిందికి దించాలి అట్లా ఒక ఇరవై సార్లు రెండు కాళ్ళు అయినా ఒక్కొక్క కాలు ఒక్కొక్క కాలు అయినా చేసుకోవచ్చు రెండు కాలైనా చేసుకోవచ్చు ఇరవై సార్లు ఇరవై సార్లు ఇది అత్యుత్తమైన ఎక్సర్సైజ్ అండి మోకాళ్ళ నొప్పలకి అంటే ఇరవై వరకు లెక్కించి ఐదు వరకు లెక్కించి దించేయాలి చేయాలి మళ్ళీ అట్లా ఇరవై సార్లు చేయాలి ఐదు వరకు లెక్కించి ఉంచి ఇరవై సార్లు చేయాలి చేయాలి ఒక్కొక్క కాలు చేస్తే కొత్తలో అలవాట్లేదు కాబట్టి మంచిది ఇలా రోజుకు ఎన్నిసార్లు చేయాలంటారు స్టార్టింగ్లో మొదలు పెట్టిన వాళ్ళు రోజు ఉదయం రాత్రి చేస్తే సరిపోతుంది రోజుకు రెండు సార్లు అయినా చేయాలి చేయాలి రెగ్యులర్గా చేసేవాళ్ళు ఒక నెల చేసిన వాళ్ళైతే రోజుకు మూడు సార్లు చేసేవాళ్ళు ఉన్నారు అట్లా వంద సార్లు చేసేవాళ్ళు ఇలా ఈ కాళ్ళు ఎత్తిపెట్టి ఉంచడం అని వ్యాయామం చెప్తున్నారు ఇది చాలా లాభకరంగా ఉంటుంది అంటారు మీరు చాలా అంటే చాలా లాభకరం తొంభై తొంభై శాతం మోకాళ్ళ నొప్పులకి చాలా వరకు ఉపయోగపడుతుంది ఎక్కువ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు మరి నడవటం మంచిదా కాదు వాళ్ళు నొప్పి తగ్గిన తర్వాత నడవాలి ఎక్కువ నొప్పి మీద నడవకూడదు నొప్పికి ఉపశమనం వచ్చిన తర్వాత నడవడం స్టార్ట్ చేయాలి చాలా బాగుంది కాలి నొప్పులు ముఖ్యంగా మోకాలి నొప్పుల సమస్య గురించి అన్ని విషయాలు కూడా ముఖ్యమైన అన్ని విషయాలు కూడా చర్చించి మీ ద్వారా అందరికి ఉపయోగపడే సలహాలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ద్వారా వీలైంది చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్